Devo Vistotram Alleluia. Praise the Lord. Praise the Lord. మనం ప్రార్థించడం ద్వారా దేవుడు మనకి సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉంటారు. పిల్లారా, ఆయన మాట్లాడిన దేవుడు కాదు, మన సజీవుడైన దేవుడు పిల్లారా. కాబట్టి మన సమస్యలు వచ్చినప్పుడు దేవునికి చెప్పాలి. ఆయన ఏది చెప్తారో పరిష్కారం అదే మనం ఆయన చెప్పిన ప్రకారం మనం చేస్తే పరిష్కారం సమస్యలకు దొరుకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించిన తర్వాత వారికి ఎర్ర సముద్రం వడ్డం వస్తుంది. అప్పుడు మోషే ప్రార్థిస్తాడు, ఏమని ఈ విధంగా చెప్తాడు దేవుడు, నిర్గమ 14:15-16 నిర్గమ 14:15-16 అంతలో యెహోవా మోషేను చూచి, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పు, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, సముద్రం వడ్డం వచ్చింది. వారికి ముందుకెళ్ళటానికి మార్గం లేదు, దారి లేదు. అటువంటి సమయంలో మోషే దేవుణ్ణి ప్రార్థించాడు, సాగిపోవడం దేవుడు వాగ్దానం ఇచ్చారు. నీ చేతిలో కరత 2 పాయలుగా చేయమని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆయన మాట నెరవేర్చిన పిల్లారా, ఆకాశం భూమి నశించిపోతుంది, కానీ దేవుని మాట మాత్రం స్థిరంగా ఉంటుంది పిల్లారా. హల్లెలూయా. ఆయన మాట ప్రకారమే మోషే చేసినప్పుడు సముద్రం 2 పాయలుగా చీలింది, వీరు ఆరిన నేల మీద నడిచిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే పిల్లారా, బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు పిల్లారా, దేవుణ్ణి మనం ప్రార్థించాలి, అడగాలి. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా మన యొక్క జీవితం సాగిపోతుంది, మన బాధలు విమోచించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరి సముద్రం దాటిపోయిన తర్వాత కొండలలో ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడు వీరు నీళ్ళకు కూడా కరువే, అక్కడ బావాలున్నాయా, ఏముండవు, అరణ్యం అన్ని కొండలో పుట్టలే, పొలం దాహమైంది. దాహమైనప్పుడు దేవుణ్ణి మళ్ళీ మోషే ప్రార్థిస్తూ ఉంటాడు. నిర్గమ 15:23-25 మారా నీళ్లు చేదైనవి కనుక మారా పేరు కలిగిన ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటా ఎక్కువ అతనికి ఒక చెట్టు చూపాను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత మధురములాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక నీళ్ళ కొండ కనపడింది, కొండ మీద వీళ్ళకి ఇజ్రాయేళ్ళకి ఆ నీళ్లు త్రాగుదామంటే చేదు. దేవుని వాక్యం ఏమిచ్చారు, దేవుని మాట ఏమిచ్చారు, అయినా ఇదిగో కనపడే చెట్టు తీసుకొచ్చి ఆ నీళ్ళలో పోయి మంచినీరుగా మారిపోతాయి. అట్లాగే పిల్లారా, మన చేతి జీవితము చేతి విషమైన మన పాప జీవితము మార్చబడాలంటే పిల్లారా, మరి దేవుని వాక్కు కావాలి. దేవుని వాక్కుతో ఎప్పుడైతే నింపబడుతుందో, ప్రభు వాక్కు ఎప్పుడైతే మన జీవిత వాక్ ప్రకారం జీవిస్తామో, అప్పుడు మన జీవితము తీపిగా మార్చబడుతుంది, చేతి జీవితం పోయి మంచి జీవితంగా మార్చబడుతుంది పిల్లారా. అట్లాగే ఈ లోకంలో అనేక మంది చేతి జీవితం అంటే ఎందుకు పరిగణ జీవితంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది అనేక రోగములతో రొప్పులతో ఉన్నారు. అటువంటి వారు దేవుని ప్రార్థించినప్పుడు ఆయన వాక్కును మనకు వస్తే పిల్లారా, మరి చేదు అయినటువంటి మన జీవితము తీపుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత దాహం
ఏ ఉండవు కదండి అక్కడ దాగం వేసింది వీళ్ళు. దాగం వేస్తే మళ్ళా ఆ విధంగా సరుక్కుంటూ ఉన్నారు ఇజ్రాయేల్. అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఈసారి ఏం చెప్తున్నారో చూడండి పిల్లారా, నిర్గమ 17:6 నిర్గమ 17:6 నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పోము, ఇదిగో అక్కడ ఓరేబు లేని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు ఇజ్రాయేల్ పెద్ద కన్నులేదు అట్లు చేసిన ప్రైజ్ బండ నుంచి నేను వచ్చి బండను కొట్టమని దేవుడు ఆ బండకు ఎదురుగా నిలబడతాను, ఆ బండను కొట్టు అని అనగాని అట్లాగే మోషే బండను కొట్టే నీళ్లు కాలువల్లాగా ఉబ్బినాయి. అట్లాగే పిల్లారా ఈ లోకంలో కఠినమైన మనసు గలవారు ఉండవచ్చు, కష్టమైన మనసు గలవారు ఉండవచ్చు, మొండి బండ రాళ్ల వలె అటువంటి మనసు గలవారు ఉండవచ్చు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో, దేవుని మాట ప్రకారం ఎప్పుడైతే ఉంటుందో, ఆత్మ ప్రవాహం వారిలో ఉండి మంచి జీవితముగా మార్చబడి వారిలో నుండి జీవజల ప్రవాహం లభిస్తుంది పిల్లారా. హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్. ఆ మొండితనము బండతనము సమసిపోతుంది, మంచి జీవితంగా మార్చబడి వారిలో నుండి పరిశుద్ధాత్మ బయటకు వచ్చి జీవజలాన్ని అతను అనేక మందికి జీవజలం పొందుటకు సహాయంగా ఉంటాడు ఆయన. హల్లెలూయ ప్రైజ్ ది లార్డ్. అట్లా పిల్లారా ప్రతి జీవితంలోనూ ఇటువంటి మండ బొండి హృదయాలను మార్చడానికి దేవుడు ఎదురుగా నిలబడాలి. ఎదురుగా నిలబడినప్పుడు దేవుని వాక్కు విన్నప్పుడు, ప్రభు వాక్కు విన్నప్పుడు, దేవదేవుని వాక్కు విన్నప్పుడు అప్పుడు మన హృదయము మొండి హృదయమైనా బండ హృదయమైనా కొండ లాంటి హృదయమైనా నీరుగా మార్చబడుతుంది, మంచిగా మార్చబడుతుంది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్.